ప్రేక్షకులకు గోపాల్ వెజిటబుల్ నర్సరీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ గోపాల్, గోపాల్ వెజిటబుల్ నర్సరీ బాలూర్. మా దగ్గర ఎడినియం ప్లాంట్స్ మామూలుగా డిఫరెంట్ పార్ట్స్లలో, ప్లాస్టిక్ పార్ట్లలో పెంచుతుంటారు కాబట్టి మేము దానికి భిన్నంగా న్యాచురల్గా ఉండడం కోసము ఈ మట్టి పాట్లలో ఎడినియం ప్లాంట్స్ని పెంచుతున్నాము. ఈ మొక్కలు చూడండి, ఇప్పుడే పాట్ మిక్సింగ్ చేసేసి దీని ప్లాట్ని రీప్లాంటేషన్ చేసాను. దీన్ని ఎడినియం ప్లాంట్స్ ఇవి న్యాచురల్గా ప్లాస్టిక్ పాట్ నుంచి షిఫ్ట్ చేసి ఇలాంటి చిన్న పాట్ నుంచి షిఫ్ట్ చేసి ఇలాంటి మట్టి పాట్లోకి షిఫ్ట్ చేశాను. ఈ ప్లాస్టిక్ పాట్ ఏంటంటే హీట్కి, వెదర్లో ఉండే టెంపరేచర్ వల్ల కూడా ఈ ఉండే రూట్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. చూపిస్తాను మీకు. ఇందులో ఉంటే ఏంటంటే రూట్స్ అనేవి ఇది చాలా తక్కువ టెంపరేచర్కి డ్యామేజ్ అయ్యే రూట్స్, తక్కువ టెంపరేచర్కి హీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో ఈ రూట్స్ని డ్యామేజ్ అయ్యి చెట్టు గ్రోత్ అనేది పెంచదు, గ్రోత్ ఆగిపోతుంది కాబట్టి. దీని నుంచి నాకు తెలుసు కాబట్టి ఇది ఇందులో నుంచి తీసేసి ఈ రెండు పార్ట్స్ మాత్రం ఇది ఈ దీనిలోకి మార్చేసి, మట్టి పాట్లోకి మార్చేసి మీకు ఇది చూపిస్తున్నాను. అయితే ఏమైతే మట్టి పాట్లో మార్చడం వల్ల దీనికి ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఉన్న స్టమ్ ఏదైతే ఉందో, ఇది స్టమ్ అనేది లావు ఉంది కదా, పైన సన్నగా ఉంది, ఇది లావు ఉంది కదా, ఇది మరీ తొందరలో ఒక వన్ టూ మంత్స్లో ఇది దీనికంటే డబల్ అవుతుంది. ఎందుకంటే న్యాచురల్గా ఇది మట్టి అనేది చాలా కూల్ని ఇస్తుంది కాబట్టి మట్టి సపోర్ట్ ఇవ్వడం వల్ల, మట్టి కుండలో పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మొక్కకు కాబట్టి ఇందులో షిఫ్ట్ చేశాను. ఇది మళ్ళీ వన్ టూ మంత్స్లో దీనికి సంబంధించిన వీడియో మీకు మళ్ళీ మా గోపాల్ వెజిటబుల్ తరఫు నుంచి నేను మళ్ళీ దీనికి సంబంధించిన వీడియో చూపిస్తాను. ఇది కూడా చూడండి ఎంత స్టమ్ ఎంత లావు ఉంది అనేది, ఈ స్టమ్ ఎంత లావు ఉంది చూడండి. ఇది దీనికంటే డబల్ అవుతుంది ఒక జస్ట్ టూ మంత్స్లో. దీనికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ, పోషకాలు దీనిలో ఇచ్చాము, ఇవన్నీ ఆర్గానిక్ న్యూట్రియన్స్తో పాటు నేను దీనికి పోషకాలు ఇచ్చాము, సాయిల్ మిక్సింగ్ కూడా అంతా కలిపి ఇచ్చాం కాబట్టి ఈ వన్ టూ మంత్స్లో రెండు ఈ మొక్కలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కనుక గోపాల్ వెజిటబుల్ నర్సరీ బానూర్, నా పేరు గోపాల్, 9848883309 నెంబర్ని సంప్రదించి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు.